అయితే వీళ్ళు ఆ తర్వాత చంద్రబాబు గారు దిగిపోవడం, 5 ఏళ్ళు జగన్ ఉండటం, జగన్ దగ్గరికి మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు రావటం, చివరికి ఇక్కడ ముందు ఆ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఇది తీసుకోవడం, ఇంటెలిజెన్స్, ఈ కారణంగా ఆగారు, ఈ కారణంగా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వచ్చింది కాబట్టి దెబ్బతీస్తున్నారని చెప్తున్నారు. అదే ఈ డొంక కథల దానికి తీగలు ఎక్కడ ఉన్నాయి, లింకులు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే రాజకీయ కోణం అయితే కంపల్సరీ ఉంది దీని వెనక. జత్వాని ఇమిడియట్ తీసుకురావడం, నేను ఇబ్రహీంపట్నంలో జత్వానికి నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఏది రామారావుని దెబ్బ కొట్టే కుట్ర ఎట్లా అట్లాంటిదే ఇక్కడ. ఇందులో ఎవరికి కూడా ప్రేమలు, ఎవరి మీద ప్రేమలు, ఎవరి మీద అభిమానాలు, ఏదో మానవత్వాలు ఇట్లాంటి మట్టిగడ్డ ఏం లే. బేసిక్ గా ఈ కథలో కనబడేటటువంటిది ఏంటంటే అమ్మాయికి ఏమో తన ఆస్తులు విడిపించుకోవాలా, తన కేసు నుంచి విముక్తి కావాలి. వీళ్ళకేమో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కేసు కావాలి. ఈ రెండింటి మధ్యన అనుసంధానం. అంటే ఓన్లీ రాజకీయ నాయకులే కాదు, వైసీపీ నాయకులే కాదు, పోలీస్ అధికారులు కూడా టార్గెట్ అవుతున్నారు ఈ కేసులో అనేది తెలుస్తుంది అంటున్నాను మీకు. ఇదివరకు నుంచి కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడిని పట్టుకోవాలంటే డైరెక్ట్ గా నాయకుడి మీద కేసులు పెట్టడానికి ఏముండదు. అంటే ఇప్పుడు ఆయన కుక్కలు విద్యాసాగర్ని కాపాడారు సజ్జలను, లేదంటే ఇంకొకళ్ళు వీళ్ళు ఏమన్నా వస్తారేమో అనుకుంటే ఇప్పుడు అనుకోకుండా అనూహ్యంగా పోలీసులకి షాక్ తగలను ఈ కేసుకి. అది ముందు నుంచి అనుకున్నదే, పోలీస్ అధికారులు టార్గెట్ ఆడు. మరి కాంతి రాణా టాటా తర్వాత విషయాల గురించి ఎందుకు అర్థం కాదు, వాళ్ళిద్దరిది కూడా ఏమన్నా వీళ్ళకి వ్యక్తిగత కక్షలు ఉన్నాయని తెలియదు. గతంలో ఏమన్నా చేశారేమో, మొత్తం మలుపులు తిరుగుతుంది.